ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు సమసిపోతున్నాయా? మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డిలు తమ పంతాలు పట్టింపులు పక్కన పెట్టారా? ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇద్దరూ కలిసిపోయారా? ఎమ్మెల్సీని గెలిపించే బాధ్యతను పార్టీ హైకమాండ్ వారిద్దరు భుజాలపై పెట్టడంతోనే మార్పు కనిపిస్తోందా? ఇద్దరి మధ్య ఉన్న పొలిటికల్ గ్యాప్కు ఫుల్ స్టాప్ పడినట్లేనా? లేక ఇదంతా ఎన్నికల వరకేనా? అసలు ఈ ఇద్దరి మధ్య విభేదాల వెనుకున్న ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ ముగిసినట్లేనా? ఇద్దరు నేతలు నిజంగానే పాలు నీళ్లలా కలిసిపోయారా? లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అలా కనిపిస్తున్నారా? పొలిటికల్ గ్యాప్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారా? తాత్కాలికంగా పక్కన పెట్టేశారా? ఎమ్మెల్సీని గెలిపించే బాధ్యతను ఇద్దరి భుజాలపై పెట్టడంతోనే సీన్ మారిపోయిందా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇన్నాళ్ళు విభేదాలతో ఎవరికి వారు అన్నట్లుగా జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కలిసిమెలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం టీఆర్ఎస్ పార్టీలోనూ చర్చనీయాంశమైంది. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డిని గెలిపించే బాధ్యతను గులాబీ బాస్ కేసీఆర్ ఈ ఇద్దరు నేతల భుజాలపై పెట్టారు. దీంతో కోటిరెడ్డి గెలుపు కోసం ఈ ఇద్దరు నేతలు కలిసిమెలిసి పనిచేస్తున్నారు. స్థానిక సంస్థలకు చెందిన పార్టీ ఓటర్లను కలుస్తూ గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి తమ పార్టీ అభ్యర్థి గెలిచేటంతటి కంటే ఎక్కువ సంఖ్యాబలమే టీఆర్ఎస్ కు ఉంది. వాస్తవానికి ఎన్నిక ఏకగ్రీవం కావాల్సి ఉండగా ఇంతలో నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నామన్న ఇండిపెండెంట్లలో ఇద్దరు ప్లేట్లు ఫిరాయించడంతో ఎన్నిక అనివార్యమైంది. సాధారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ ఎన్నిక వచ్చినా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి హైకమాండ్ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తక్కలపల్లి రవీందర్రావు వంటి రాష్ట్ర పార్టీ నాయకులను జిల్లా ఇన్ఛార్జీలుగా నియమించింది. కానీ ఈసారి ఆ బాధ్యతలను జగదీష్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిలపైనే ఉంచింది. ఇద్దరి మధ్య విభేదాలను రూపుమాపడానికి అధిష్టానం ఈ ప్లాన్ చేసిందా, లేక తేడా వస్తే యాక్షన్ తీసుకోవడానికి అధిష్టానం ఎత్తుగడనా అనే ప్రచారం కూడా జరుగుతుంది. పార్టీ ఉద్దేశం ఎలా ఉన్నా త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే చర్చ కూడా నడుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేడా వస్తే ఆ ప్రభావం ఇద్దరిపై పడే అవకాశం ఉంటుందనేది పార్టీ శ్రేణుల మాట. అందుకే ఇద్దరు కలిసిమెలిసి ఎన్నికల ప్రచారం చేపట్టి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఆయా నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు పెడుతూ తమ పార్టీ ఓటర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇంతకాలం జిల్లా టీఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ గ్యాప్ తో ఉన్నటువంటి ఇద్దరు కీలక నేతలు తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బలం ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో. అయినా సరే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా ప్రకటించలేదు, ఎవరికి పార్టీ బీఫామ్ ఇవ్వలేదు. దీంతో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం, క్యాడర్ అంతా అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నల్గొండ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఏకగ్రీవం అవుతుందని అనుకున్నారంట. కానీ చివరి రోజున దాదాపు ఏడుగురు స్వతంత్రులు నామినేషన్ దాఖలు చేయడం, ఆ తర్వాత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రంగా నడపడంతో సీన్ మారిపోయిందనే ప్రచారం జరిగింది. నామినేషన్ విత్డ్రా చేసుకుంటామని హామీ ఇచ్చిన ఇండిపెండెంట్లలో ఇద్దరు కాంగ్రెస్ చెక్పిటీసీలు ఆఖరి నిమిషంలో హాయినివ్వడంతో ఎన్నికలు తప్పని పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. దీంతో నామినేషన్ల ఉపసంహరణ సమయంలో టీఆర్ఎస్ ఎత్తులకు కాంగ్రెస్ పైఎత్తులు వేసిందని స్పష్టమైంది. స్వతంత్రులు బరిలో ఉన్నా సరే ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని ఆ పార్టీ నేతలు ధీమాగానే ఉన్నారు. కానీ తమ పార్టీ ఓట్లు చీలిపోకుండా జిల్లాలోని ఎమ్మెల్యేలను, ఇతర ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకునేందుకు జగదీష్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారు. అయితే తాము పేరుకు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఉన్నామని, నిధులు లేకుండా కేవలం ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోయామంటూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌన్సిలర్లు గొంతెత్తారని టాక్. అయితే వారందరినీ బుచ్చగించే పనిలో పడ్డారట ఈ ఇద్దరు నేతలతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు నేతలు కలిసి చింతగా ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలను డీల్ చేస్తూ ఉండడంతో ఇద్దరు కలిసిపోయారా అంటూ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
జగదీష్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డిలు కలిసి పనిచేస్తూ ఉండడంతో వీరిద్దరూ తమ మధ్య ఉన్న రాజకీయ విభేదాలకు తెరదించారనే చర్చ కూడా నడుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి జగదీష్ రెడ్డి ఒక్కరే వరుసగా రెండు టీఆర్ఎస్ ప్రభుత్వాల్లోనూ మంత్రిగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ ఎంపీగా ఉన్న టైంలోనే ఖాళీ చేసిన గుత్తా ఆ తర్వాత ఎమ్మెల్సీగా నియామకమై శాసనమండలి చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో మంత్రి జగదీష్ రెడ్డి గుత్తా మధ్య రాజకీయ విభేదాలతో గ్యాప్ ఉండేది. అయినా సరే వీరిద్దరూ ఎవరి స్థాయిలో వారు గత అసెంబ్లీ శాసనమండలి గ్రాడ్యుయేట్ లోకల్ బాడీ ఎన్నికలు సాగర్ బైపోల్ జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపాలిటీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం మాత్రం జోడెద్దులుగా గెలుపు బాధ్యతలను భుజాలపై వేసుకుని పనిచేస్తున్నారు. మరి వీరిద్దరూ తమ వ్యక్తిగత రాజకీయ విభేదాలు పక్కన పెట్టి నిజంగానే పాలు నీళ్ల మాదిరిగా కలిసిపోయారా, లేదంటే ఎన్నికల వరకే కలిసిపోయినట్లు అందరికీ కనిపిస్తున్నారా అనే ప్రశ్న ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా టీఆర్ఎస్ శ్రేణుల్లో అటు ఇతర పార్టీ నేతల్లోనూ వినిపిస్తోంది.